సర్వే ఎలా ఉంటుందో అన్నది ఒకే కాలం నిర్ణయిస్తుంది. కానీ ఈలోపు టీడీపీ జనసేన ఈ పొత్తులు ఈ అభ్యర్థులు లేకపోతే సీఎంలు శబదాలు ఇది కొద్దిగా డిస్టర్బెన్స్గా లేదండి వర్మగారు? ఒకవేళ వాళ్ళు పొత్తు పెట్టుకుంటే వాళ్ళిద్దరు ఎవరు సీఎం చేయాలి ఏంటి అనేటువంటిది మనం 99 ఛానల్లో ఫైనల్ చేయలేము. వాళ్ళిద్దరూ పొత్తులు పెట్టుకున్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకొని సీఎం అభ్యర్థి ఎవరు, అసలు పవర్ షేరింగ్ ఉంటుందా ఏముంటుంది అనేది వాళ్ళు తేల్చి చెప్తారు. చెప్పిన తర్వాతే జనం ముందుకు వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదంటే జనం వాళ్ళ పొత్తును యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అప్పుడు పొత్తులు ఒకళ్ళ వాళ్ళు ఫైనల్ అయినప్పుడు నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంటుంది, అప్పుడు క్లారిటీ రావచ్చు. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు, అది నాకు భలే నచ్చింది. ఏమిటి అని అంటే, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందుగా ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటోతో పాటు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోటో పెట్టుకునేటువంటి విధంగా చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున శపథం చేశారు. ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయింది, ఆ రోజు గడప గడపకి వీళ్ళు వెళ్తున్నారు. ఎన్నేళ్ళలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టారు ఏమిటి అని వెళ్ళామన్నారు. వాళ్ళు చూసుకున్నారా ఎందుకు గడప గడపకు మన ప్రభుత్వం ఎమ్మెల్యేలు పోతుంటే తరిమి పడుతున్నటువంటి పరిస్థితి దేనికి నిదర్శనం అని అంటే ఆయన చెప్పాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఇంట్లో వాళ్ళు ఎల్లలో పెట్టుకోలేదు. కాబట్టి ఇప్పుడు నువ్వే మాకు నమ్మకం జగన్మోహన్ రెడ్డి అనేది ఒక స్టిక్కర్లు తయారు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి జెండా గుర్తులు వీడతా ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఇప్పుడు స్టిక్కర్లు అంటించాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినారు చెప్పింది ఏమిటి, మీ దగ్గర నేను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకొని నా ఫోటో మీ ఇంట్లో ఉండేటట్టు చేస్తానని. ఆ ఫోటో ఈ రోజున రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తన ఫోటో తనే ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ గడప గడప అంటించేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు అని అంటే ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉండేటువంటి వ్యతిరేకత ఎంత మేరకు పెరుగుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క వర్గం అంటే ఒక్క వర్గం చెప్పమానండి, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని, ఇప్పుడు సిపిఎస్ రద్దు వారంలో అన్నటువంటి సిపిఎస్ రద్దు లేదు అని చెప్పేసి గడప మాట తప్పడం మడమ తిప్పడం, ఉద్యోగులు వ్యతిరేకమయ్యారా, నిరుద్యోగులకి ప్రతి జనవరి వస్తే జాబ్ క్యాలెంటర్ ఇస్తారు, వాళ్ళకి జాబ్ లెస్ క్యాలెండర్ ఒకసారి ఇచ్చారు, అసలు జాబ్ క్యాలెండర్ లేదంటే ఇప్పుడు యువతరం మొత్తం వ్యతిరేకమయ్యారా, దశల వారి మధ్య నిషేధం అని ఈ రోజున వాకింగ్ స్టోర్ పేరుతో ఒక వీధి వీధికి ఈ రోజున వాకింగ్ స్టోర్స్ పెట్టి మద్యాన్ని ఏర్లే పారిస్తున్నందుకు మరి ఈ రోజున అన్ని వర్గాలు కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా మీకు ఓట్లు వేస్తారు? మీరు చెప్పినట్టు నవరత్నాలకు సంబంధించి ఈ రోజున మీకు అప్పులు దొరకనటువంటి పరిస్థితుల్లో కోతలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ఇస్తామంటే ఆశ ఉంటది, మీరు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈ రోజున కోతలు పెట్టేటువంటి పరిస్థితి, వాళ్ళలోనే వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా బాధ్యత గారు చెప్తే మీరు తప్పనొచ్చు, లేదా కృష్ణాంజనేయులు చెప్తే కృష్ణాంజనే తెలుగుదేశం అని కూడా మీరు అనొచ్చు, వర్మ గారు మాట్లాడితే మీరు పక్షపాతంతో మాట్లాడదనొచ్చు, మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే, బటన్ నొక్కలతో రావు అభివృద్ధి కావాలని వాళ్ళు చెప్తున్నారు. మీకు అర్థమైతే కనీసం 175 మీరు అడుగుతున్నారు, 75 అన్న ఒక గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్షం అవకాశం టైం లేదు సింపుల్ గా ఒక్క నిమిషం.